ధన్యవాదాలు సార్. నా పేరు ఉన్నమాటల బాలకృష్ణ అండి. మాది నర్సిపూడి ఆలమూరు మండలం బండారు శ్రీనివాస్ గారు అదివారు ఉన్నమాటల బాలకృష్ణ సార్. మా నాన్నగారి పేరు ఉన్నమాటల వెంకటరాజు అండి. వానికి ఓకే సార్. మా నాన్నగారికి వ్యవసాయం అంటే ప్రాణం సార్. మీరు ఒక రైతే సార్, మీరు ఒక హీరో అయినా నాయకులైనా మీకు వ్యవసాయం అంటే ఎంత ప్రాణమో మాకు తెలుసు సార్. మేము రైతులమే సార్. కానండి, రైతు అంటే ఎవరో ఎవరికి కూడా తెలుస్తుంది సార్, భూమి ఉన్నవాడే రైతు అనుకుంటారండి. భూమి ఉన్నవాడు భూస్వామి అని ఉంటుంది సార్, బుక్లో కూడా భూమి ఉన్నవాడు భూస్వామి అని ఉంటుందండి. ఆ భూమిని దుక్కుదున్ని పండించేవాడే రైతు సార్. అటువంటి దుక్కుదున్ని పండించేవాడే రైతు సార్. ఈ దేశంలో సెలవు దినం అనే లేని శ్రామికుడు ఎవరవుతున్నాడో అది రైతే సార్. ఇటువంటి 365 రోజులు కష్టపడతాడు సార్. సెలవు దినం అనేది లేని శ్రామికుడు అంటూ ఉంటే ఒక రైతే సార్, సెలవు దినం లేని రైతు శ్రామికుడండి. అటువంటి రైతుకండి ఈ ప్రభుత్వం కౌలు భరోసా అనే పథకం ఇవ్వడానికి ఈ దేశంలో ఉన్న రైతుల్లో 100 మందిలో 80 మంది కౌలు రైతులు సార్. 80 మంది కౌలు రైతులే సార్. 100 మంది రైతుల్లో 80 మంది కౌలు రైతులు సార్. అటువంటి 80 మంది రైతుల్లో 60% ఓసీ రైతులు ఉన్నారు సార్. ఓసీ ఎన్నికో ఎవరవునండి, ఓసీ రైతులు ఉంటే అటువంటి రైతులకి, అటువంటి 60% ఓసీ రైతులకి అండి కులం అనేది అంటగట్టి రైతు భరోసా అనే పథకం రావట్లేదు సార్. మాకు ఎంత దుర్మార్గం సార్, మేము పండించిన పంటకి కులం లేదు సార్, అది తినే జనానికి కులం లేదు సార్, కానీ మా పంటకు మాత్రం రైతుకి కులం సార్. రైతుకి కులం వచ్చింది సార్. ఓసీ కౌలు రైతు అనేవాడికి కులం అంటగట్టారు సార్. ఈ కోరుకునేది ఏంటంటే మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద కాకుండా రైతుల కింద గుర్తించి మా ఓసీ కౌలు రైతుకి రైతు భరోసా అనే పథకం ఇవ్వాలి సార్. సార్ మా వృత్తి వ్యవసాయం సార్. మా వృత్తి వ్యవసాయం సార్. వ్యవసాయంలో సాయం ఉంది కానీ ప్రభుత్వం నుంచి ఏ సాయం రావట్లేదు సార్. వ్యవసాయం పదంలో సాయం ఉంది సార్. సార్ వ్యవసాయం పదంలో మాత్రమే సాయం ఉంది సార్. మాకు ఎటువంటి సాయం రావట్లేదు సార్. 60% మాకు న్యాయం చేయాలి సార్. మమ్మల్ని కూడా ఓటు బ్యాంక్ కింద కాకుండా రైతులుగా జనంగా గుర్తించి ఈ రైతు భరోసా పథకం అందరికీ వర్తించేలా చేయాలి సార్. అదే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటండి, మొన్న తుఫాను వచ్చి ఈ సంవత్సరం పంట చాలా దారుణంగా పాడైంది సార్. ధాన్యం నూక కింద అవుతుంది సార్. ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లు చెప్పి నూక ధాన్యాన్ని కూడా మద్దతు ధర ఏదవుతుందో ఆ ధరకు కొన్ని మనం సార్, రైస్ మిల్లుకి వెళ్ళాక మీ ధాన్యం విరిగిపోతుంది నూక అయిపోతుందని 100 నుంచి 152 రూపాయలు మిల్లర్స్ తగ్గించి మా దగ్గర తీసుకుంటున్నారు సార్. అది కారణం ఎఫ్సీలు కట్ట మేము నూక ధాన్యం బియ్యం కూడా తీసుకుంటామని ప్రభుత్వం చెప్పండి. రైతు మిల్లర్లకి ఏదో మాకు మద్దతు ధర ఇచ్చారు సార్. సార్ ఆ మద్దతు ధర కొనమను సార్. మమ్మల్ని మళ్ళీ నూకుందని ఆపేసి ఆ ధాన్యం అలా ఉంచేసి ఆ రోజంతా పక్కనేసండి. మనం పంపిన ధాన్యం నూక అయిపోతుంది అంటున్నారు సార్. ఎందుకంటే తుఫాను వల్ల పంట పడిపోయింది సార్, పడిపోయి నూక అయ్యింది సార్. ఆ ధాన్యాన్ని మీ నూక అయిపోతుంది మీ ధాన్యం అంతా ఉంచుకుంటాం, 200 రూపాయలు తక్కువ అయితే దింపుకుంటాం, లేకపోతే దింపుకోమంటున్నారు సార్. దింపుకున్న ధాన్యాన్ని బియ్యం కింద మార్చుకోగలుగుతున్నారు సార్. కానీ మాకు ఆ రేటు ఇస్తుంది సార్. మరి మా వరకు వచ్చినప్పుడు తగ్గిస్తున్నారు, వాళ్ళు మాత్రం ఎఫ్సీలు బాగానే పంపుకుంటున్నారు సార్. మరి అది ప్రభుత్వం దృష్టికి వెళ్తలేదు సార్. నూక బియ్యాన్ని ప్రభుత్వం దింపుకుంటుందండి, కానీ మిల్లర్లు కటింగ్ చేస్తున్నారు సార్. మాకు అది మాత్రం కాకుండా మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. మేము పండించాం కదా సార్, మేము నూక అవుతుందని పండించలేదండి, బియ్యం కిందే పండించామండి. ప్రకృతి సహకరించక నూక అయిందండి, విరిగింది ధాన్యం అండి. మీరు మేము విరిగిందని పారపోసుకోలేం కదా సార్. మిల్లర్లకి ఇంకా తప్పక ఏదో రేటుకి ఇస్తున్నాం సార్. మేము చేయడానికి వ్యవసాయానికి వాడే పురుగు మందులు ఎరువులు ప్రతిది కంపెనీ వాడు నిర్ణయిస్తున్నారు సార్ ధర. వాళ్ళు అనుకున్న ధరకే మాకు అమ్ముతున్నారు సార్. కానీ మేము పండించిన ధాన్యాన్ని మేము అనుకున్న రేటుకి అమ్ములో పోతుంది సార్. ఈ దేశంలో ఉత్పత్తి చేసి దాన్ని మద్దతు ధర పండించలేని వాడు ఎవడున్నాడంటే అది రైతే సార్. తన ఉత్పత్తిని తను పండించిన పంటకి తను ఉత్పత్తి చేసి ఈ దేశంలో ప్రతి కంపెనీ వాడు ఆడు ఉత్పత్తి చేసిన ప్రతి ప్రొడక్ట్కి తను అనుకున్న రేటు అమ్ముతున్నాడు సార్. కానీ మాకు లేదు సార్, మాకు ఆ ఛాన్స్. మేము పండించిన ప్రభుత్వం ప్రకటిస్తుంది ఆ ధరకు అమ్మాలి, లేకపోతే దళారీ చెప్పిన ధరకు అమ్మాల్సి వస్తుంది సార్. ఎంత దౌర్భాగ్యం సార్, అది అంత దొరకదు సార్. మా రైతు బాధ మేము దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేది రైతుకి ఈ 60% ఓసీ కౌలు రైతులకు కూడా గుర్తించి రైతు భరోసా పథకం ఇవ్వాలని. మా నూకల కింద అయిపోతున్నాం ధాన్యం ప్రకృతి వల్ల, ఈ తుఫాను వల్ల ధాన్యం నూక అయ్యింది తప్ప మేము మా వల్ల కాదండి. మేము పెట్టుబడి పెట్టాం, సర్వ మొత్తం పెట్టుబడి చివరి వరకు పెట్టాం, ఎంతవరకు పండించడం అంతా చేసాం. ప్రకృతి వల్ల మా పంట దిగుబడి లేదు, మా వచ్చిన ధాన్యం నూకలు అయిపోయి దానికి తగిన సాయం లేక ప్రభుత్వం మళ్ళీ ధర తగ్గిస్తుంది సార్. అది కూడా కోరుకొని సరైన ధర మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము.
ధన్యవాదాలు.